ఇది మా అటామిక్ ఎనర్జీ జూనియర్ కాలేజ్ ఉండేది మేము చదువుకునేటప్పుడు 97-99 పీరియడ్లో. ఇప్పుడు అటామిక్ ఎనర్జీ సెంట్రల్ స్కూల్ బంద్ చేశారు. మీరు ఇప్పుడు చూస్తున్నది కోర్ట్యార్డ్, అటామిక్ ఎనర్జీ జూనియర్ కాలేజ్ ఆర్ కరెంట్ స్కూల్ యొక్క కోర్ట్యార్డ్. నేను ఇక్కడ కల్చరల్ యాక్టివిటీస్ ఏమైనా అయితే ఇక్కడ సెంట్రల్లో ఇక్కడ నుంచుని ఏమైనా పార్టిసిపేట్ చేసేవాళ్ళం. అవన్నీ క్లాస్ రూమ్స్ నాకు గుర్తుండే ఫస్ట్ ఫ్లోర్లో ఉండేది మన క్లాస్. ఆ కార్నర్లో రూమ్ నెంబర్ 1 టాప్ రూమ్ అయితే ఉంది, అది మా క్లాస్. ఫిజిక్స్ ల్యాబ్స్ ఉండేది. ఇక్కడ నుంచి కింద చూస్తే అదేమో ఆడిటోరియం. అక్కడ ఇక్కడ చిన్న ఫెన్స్ ఉండేది, ఆ ఫెన్స్ కి మేము హోల్ పెట్టుకుని తప్పించుకుని పారిపోయేట్లుంది వాళ్ళం. అక్కడ నైస్ లిటిల్ స్కూల్, నైస్ లిటిల్ కాలేజ్. త్రూ ఎఫ్ ఇప్పుడు క్లాస్ 8 ఉండేది, ఇది సెక్షన్ బి ఉండేది. కానీ ఇది మన ఇక్కడ ఇది చాలా ఇంపార్టెంట్, ఈ సెక్షన్. ఇదేనా ఇది సెక్షన్? క్లాస్ బి. కానీ ఇంటర్ సెకండ్ ఇయర్? అది సెకండ్ ఇయర్. ఫస్ట్ ఇయర్లో కింద, సెకండ్ ఇయర్లో పైన చాలా మంది చేశారు.
హిస్టరీ క్లాసెస్ జరిగేది ఇక్కడ, నాన్ అండ్ ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ ఇక్కడ. అది మా ప్రేయర్ స్టేజ్, అక్కడ ప్రేయర్ గ్రూప్ నుంచి ప్రేయర్ చేయించేవారు. ఇక్కడ ఇసుకుండే ఈ మట్టి ఉండే చోట అంతా కూడా లైన్ పెట్టి, ఈ మెట్లు ఉండే అంతా కూడా మెట్ల మీద ఉంచుంటుండే. నా స్పాట్ ఇక్కడ రైట్ హియర్ అరౌండ్ దట్ వాట్ ఎవర్ ఇస్, అక్కడ ఆ మెట్ పక్కన నేను నిల్చుంటుండే. మేము ఎక్కడ నిల్చుంటుంటే అవునా, లేట్ అయినప్పుడు అక్కడ మెట్ల దగ్గర నిల్చునేవాళ్ళం. అసెంబ్లీకి లేట్ అయితే అక్కడ నిల్చోవాలి. ఆఫ్టర్ సేఫ్ 10-15 మినిట్స్ అలా చేసేవాళ్ళు, వర్బల్ వార్నింగ్ అంతా ఇచ్చేసి. నాకు ఒకరోజు మనం ఇంటర్మీడియట్స్ ఫస్ట్ ఇయర్లో ఉండగా నా స్టేజ్ మీద పిలిచి నా క్లాస్ 10th హైయెస్ట్ మార్క్స్ వచ్చినందుకు అవార్డు కూడా ఇచ్చారు. ఇంత గడ్డం పెట్టుకుని నాకు ఇక్కడ ఒకసారి ఏదో సర్టిఫికేట్ నీకు కూడా సమ్మానం చేసిందా, కుమారి శ్రీహర్ష అని పిలిచారు. ఒక్కొక్కసారి ఒకసారి శిరీష ఎం అని పిలిచారు, ఒకసారి శ్రీహర్ష కుమారి శ్రీహర్ష సమ్ సర్టిఫికేట్ ఎందుకు పార్టిసిపేషన్. రోజు ఇక్కడ మా ఫాదర్ క్రాస్ రోడ్ దగ్గర డ్రాప్ చేశాము, ఇక్కడ నుంచి వాకింగ్ ఒకసారి ఆ జంగళ్ళల్లో ఇక్కడ వెళ్ళేవాళ్ళం.